ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన గువ్వల బాలరాజుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట జేపీ నగర్ వద్ద డప్పు చప్పుళ్లు బాణసంచ కాల్చి స్వాగతం పలికారు టీఆర్ఎస్ శ్రేణులు. గజమాలతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సత్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలదోయాలి అని కుట్ర చేసిన దాన్ని ఛేదించిన వీరులం కాబట్టి మీకు ఏ ఆపద వచ్చినా అంతకంటే మీకు ఎక్కువ ప్రేమ చాటుత మీకోసమే ఈ పనికిరాని విధవల ఫోన్లు మాట్లాడాల్సి వస్తుంది. నా అమాయక అచ్చంపేట ప్రజలు, నా అమాయక తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న ఆపద వస్తే ఫోన్ చేస్తే నా అన్ని ఫోన్లు ఎత్తుతున్నా, సహనం కోల్పోయి మాత్రం నేను మాట్లాడను. పుట్టుకతోనే మీద ఎవడు కూడా కాదు. నాకు ఒక బాధ్యత ఉంది, నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన మీరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు కూడా ఇబ్బంది జరిగే విధంగా నేను మాట్లాడబోను. అవసరం అనుకుంటే వాడుకుంటాం యంత్రాంగాన్ని. ఏదైతే చట్టం ఇచ్చిందో, భారత రాజ్యాంగం ఇచ్చిందో, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల ప్రివిలేజెస్ ఏవైతే ఉంటాయో, హక్కులు ఏవైతే ఉంటాయో, అవకాశాలు ఏవైతే ఉంటాయో వాటిని వాడుకుంటాం.